హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అండి సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ను ఫాలియర్ స్ప్రేగా ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, అలానే అసలు ఎందుకు యూజ్ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్ అండి. అయితే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుందాం సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే ఏంటి, అలానే దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటి, అది దేని నుంచి తయారు చేస్తారు, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే కనుక పైన వచ్చిన లింక్ క్లిక్ చేసి చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఫాలియర్ స్ప్రే అండి ఫస్ట్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. ఒక లీటర్ వాటర్లో 1 ml ఈ లిక్విడ్ని తీసుకొని ఆ వాటర్లో బాగా మిక్స్ చేసుకొని స్ప్రే బాటిల్ తీసుకొని మొక్క ఆకుల మీద బాగా స్ప్రే చేయాలి. అంతేనండి, చాలా సింపుల్. ఈ విధంగా స్ప్రే అనేది ఎవ్రీ 15 డేస్కి లేదంటే వీక్లీ వన్స్ అయినా లేదా 15 రోజులకు ఒకసారైనా ఈ విధంగా చేయాలి. ఇప్పుడు అసలు ఫాలియర్ స్ప్రే ఎందుకు, ఆల్రెడీ మొక్క మొదలో ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాం కదా, వేళ్ళ ద్వారా న్యూట్రిషన్స్ అందుతున్నాయి కదా అంటే కనుక లేదండి, యాక్చువల్గా మనం మొక్క మొదల్లో వేళ్ళ ద్వారా న్యూట్రిషన్స్ అందే స్పీడ్ కన్నా ఆకుల మీద ఈ విధంగా స్ప్రే చేస్తున్నప్పుడు ఆకులు చాలా ఫాస్ట్గా న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి. దానివల్ల మొక్క గ్రోత్ బాగుండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మనం ఈ ఫాలియర్ స్ప్రే అనేది మనం ఫర్టిలైజర్ మొక్క మొదల్లో వేసేటప్పుడే స్ప్రేగా కూడా చేస్తే సో మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే కనుక ఫాస్ట్గా రికవర్ అవుతుంది. సో అందుకని ఈ ఫాలియర్ స్ప్రే అనేది మనం చేయడం చాలా అవసరము. ఇది కూడా మీరు ఫాలియర్ స్ప్రే చేసేటప్పుడు అండి ఎర్లీ మార్నింగ్ చేయండి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఏదైనా స్ప్రే చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ చేయండి, లేదంటే కనుక ఈవినింగ్ 5:30 తర్వాత చేయండి. ఇలానే ఇది వచ్చేసి వీక్లీ వన్స్ కానివ్వండి, లేదంటే 15 to 20 డేస్కి ఒకసారి, లేదంటే మంత్కి ఒకసారైనా చేయొచ్చు. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.